ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యమం జరపాలన్నారు ఎస్పీ చీఫ్ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. ఢిల్లీలో సీఎం కేసీఆర్ తో సమావేశమైన ఆయన కేంద్రంపై కలిసి పోరాడదామంటూ పిలుపునిచ్చారు. దేశవ్యాప్త ఉద్యమానికి సీఎం కేసీఆర్ నాయకత్వం వహించారని అఖిలేష్ యాదవ్ కోరారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ సమైక్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న మోదీ సర్కార్కు చరమగీతం పాడేందుకు సీఎం కేసీఆర్ నడుంబిగించారని ఎస్పీ అధినేత యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కోరారు. పార్లమెంట్ వేదికగా కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. అందుకు సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ను ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కలిశారు. అఖిలేష్ కు సీఎం కేసీఆర్ శాలువా కప్పి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. వీరు దాదాపు గంట సేపు భేటీ అయ్యారు. ఈ భేటీలో అఖిలేష్ యాదవ్ తో పాటు ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ కూడా పాల్గొన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇరువురు సీఎం కేసీఆర్ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విస్తృతంగా చర్చించారు. జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్యుడి బతుకును దుర్భరం చేస్తున్న మోదీ సర్కార్ దిగిపోవలసిందేనంటూ సీఎం కేసీఆర్ ఇటీవల హెచ్చరించిన విషయాన్ని అఖిలేష్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. ప్రజల ఎజెండాయే పార్టీల ఎజెండా కావాలని, అందుకు ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా రూపొందించాల్సిన అవసరం ఉందన్న అఖిలేష్ యాదవ్ అందుకు సీఎం కేసీఆర్ఏ ముందుకు రావాలని కోరినట్లు తెలిసింది. ఇక పార్లమెంట్ లోపల బయట బీజేపీ విధానాలపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అఖిలేష్ కు సూచించినట్టు సమాచారం.